అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకంటే గద్దర్ కొడుకులు యుఎస్లో ఉన్నారు, కోట్లు సంపాదిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది బయట. మీరు అసలు ఇండియాలోనే ఉన్నారా, ఎక్కడి నుంచన్నా? మీ నాన్న చనిపోయిన తర్వాత ఎక్కడి నుంచన్నా బయట నుంచి వచ్చారా? మొదటిది, నేను ప్రజలందరికీ, కోట్లాది భారతదేశం మొత్తం కోట్లాది ప్రజలందరికీ మా కుటుంబం తరఫున, మా తరఫున పేరున వందనాలు చెప్తున్నాను. నాన్నని చూడడానికి లక్షల మంది తరలొచ్చారు. అందరికీ చూసుకోలేని పరిస్థితి ఉండే, ఇక్కడికి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి స్కూల్కి తీసుకొచ్చిన తర్వాత నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, దయచేసి వదలండి, ప్రజలను చూడనివ్వండి, వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారని నేను చెప్తూనే ఉన్నాను. అక్కడ నన్ను పట్టించుకునే పరిస్థితి లేదు, లాఠీ చార్జ్ జరిగింది. దాంతోపాటు మా కుటుంబానికి, మాకు అత్యంత ఆప్తుడు మా చిన్నాన్న జహీర్ అలీ ఖాన్ చనిపోవడంతో చాలా దుఃఖం వేసింది. అంటే ఇద్దరిని కోల్పోయింది కుటుంబం, ప్రజలు గద్దరాన్ని కోల్పోయాడు ఈ కుటుంబం. నా తండ్రితో పాటు మా చిన్నాన్నని కూడా కోల్పోయాను. అంటే ఇంత దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్న నేను ప్రజలందరికీ పేరున వందనాలు చెప్తున్నా, నన్ను క్షమించమంటున్నా. నా చేతిలో లేకుండే నేను చెప్తూనే ఉన్నా, దయ ఉంచి వాళ్ళని పంపించండి బాబు ప్లీజ్ అని అందరికీ చెప్తున్నా. కానీ అక్కడ నా మాట వినే పరిస్థితి లేదు. ఇంకొకటి, మీరు అడిగిన ప్రశ్నకు, అంటే అది నా ప్రశ్న కాదు, నాకు గద్దరన్న ఏందో, గద్దర్ కుటుంబం ఏందో నాకు తెలుసు. చాలామంది బయట వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే గద్దర్ కొడుకులు యుఎస్లో ఉన్నారు, ఆయన మందినేమో అడవిలోకి పంపించిండు, వాళ్ళ కొడుకులనేమో యుఎస్కు పంపించండి అని ఒక ప్రచారం జరుగుతుంది. చాలామంది గద్దర్ అభిమానులు ఎక్కడికక్కడ దాన్ని కౌంటర్ చేస్తూ వస్తున్నారు. అసలు కుటుంబ సభ్యుల నుంచి, మీ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ప్రజలకి తెలుస్తుంది. అసలు మీరు ఎంతమంది అన్నదమ్ములు, అందులో యుఎస్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఏంది చెప్పండి. నా పేరు సూర్యకిరణ్, మా తమ్ముడి పేరు చంద్రకిరణ్, చెల్లి పేరు వెన్నెల అండి. మేము ఏ దేశం పోలే సార్. ప్రజలందరికీ, కోట్లాది అభిమానులకు, ప్రజలందరికీ నేను మీ ముందే నిల్చున్నాను. నేను ఏ దేశంలో లేను, ఏ దేశము పోలేదు. ప్రయత్నాలు చేసిన పోవాలి, ఏమో పని చేసుకోవాలి, ఎట్లున్నాను, కానీ ఏ దేశం పోలేదండి. నేను భారతదేశం ఇంకా పూర్తిగా ట్రావెలే చేయలేదు. నాన్న ఎప్పుడు అంటాడు, పోరా దేశం తిరిగి రాపో, ఎట్లుంటుండే చూడు, అసలు మన దేశం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ఇవన్నీ. మేము ఏ దేశం పోలేదండి. నేను ఇక్కడే ఉన్నాను, హైటెక్ సిటీ దగ్గర ఒక కాలేజీలో నేను రీసెర్చ్ అసోసియేట్గా పనిచేస్తున్నాను. నేను 27 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. నేను 18 ఏళ్ళుగా అక్కడ, 1920లో నేను అక్కడ ఇంటర్న్షిప్గా జాయిన్ అయిన తర్వాత అక్కడే పనిచేస్తున్నానండి. నేను పని చేసుకుంటూ నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను, పీజీ కంప్లీట్ చేసుకున్నాను. ఏ దేశము పోలేదు, మేము ఇక్కడే పనిచేస్తున్నాము. అది ప్రభుత్వాలకు అందరికీ తెలుసు. కానీ ఇది ఒక ప్రచారాన్ని, గద్దర్ని మీద తనని ఏమి చేయలేము కాబట్టి తన కుటుంబం మీద ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. నేను చాలా వరకు విన్నాను, గద్దరు అబ్బాయి బయట దేశంలో ఉంటాడు, నేను నవ్వుకుంటూ వెళ్ళిపోను. ప్రతి ఒక్క ఎక్కడ పరిస్థితి, మా తమ్ముడు ఇక్కడే చదువుకున్నాడు, 2003లో అనారోగ్యంతో చనిపోయాడు. మా చెల్లి వెన్నెల ఇక్కడే ఉంటుంది, తను ఈ స్కూల్ ప్రిమిసెస్ మేనేజ్మెంట్తో పాటు ఇక్కడ సెక్రటరీ. మా నాన్న ఈ 30 ఏళ్ళ క్రితం ప్రజలకు సేవ చేసుకోవాలి, పేద ప్రజలకు చదివించాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టిన స్కూల్లో తను ఇక్కడ ఉండి మేనేజ్మెంటు ప్రజలకు ఇక్కడ, తను ఇక్కడే ఉందండి, మేము ఎక్కడికి పోలేదు. సరే, ఇంకో విమర్శ కూడా, అంటే ఇంకో స్పెక్యులేషన్ కూడా, ఈ స్కూల్ ఆధారంగా చేసుకొని లక్షలాది రూపాయలని గద్దర్ వెనకేసుకున్నాడు, వాళ్ళు కోటీశ్వర్లు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మీరేం చెప్తారు ఇట్లాంటి ప్రచారాలపైన? ఇక ఇప్పుడు నేను, మేము ఇవన్నీ కోట్లు వెనకేసుకొని ఇక్కడ కూర్చొని ఈ బిల్డింగ్లు, ఈ స్కూల్, అంత దుస్థితి గద్దర్ లాంటి వ్యక్తికి లేదండి. గద్దర్ లాంటి వ్యక్తికి లేదు. ప్రచారాలు వస్తాయి, ఫ్రీగానే నడుస్తుందా, ఎట్లా నడుస్తుంది? మీరు తెలుసుకోండి, ఈ స్కూల్లో ఫీజు ఎంత ఉంటుంది, ఎంతమంది ఫ్రీగా చదువుకున్నారు, ఎట్లా నడుస్తుంది తెలుసుకోండి. ఎందుకంటే మేము కుటుంబంగా, కొడుకుగా, వ్యక్తిగత జీవితాన్ని మా అమ్మ పెంచుకుంది మమ్మల్ని. నాయన ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాడు, మా అమ్మ పట్టుకొని పెంచుకుంది. ఇప్పటికి మా అమ్మ దగ్గరనే ఉంటా నేను, మా అమ్మ పెంచుకుంది నన్ను. ఆమెనే తల్లి, ఆమెనే నాయన మాకు. ఆమె అమ్మ పెంచుకొని నువ్వు ఈ పనే చెయ్యి. నాయన మొత్తం ప్రజలకే అంకితమైండు. నువ్వు ఉండి ఈడ నాయనను చూసుకోవాలి, ఇంటికి వచ్చినప్పుడు
ఇల్లును చూసుకోవాలి, పెద్ద కొడుకు బాధ్యత ఇది. కోట్లు తిన్నాడు అని అప్పటి నుంచి ఉన్నది అది. అవునా? కోట్లు తిన్నాడు, పట్టకపోయింది అయ్యండి. ఎవరైనా పట్టకపోతారా? ఇక్కడ ఇంత సేవ చేస్తుంది, దయచేసి ప్రజలకు పాపం ఒక రాంగ్ మెసేజ్ని కంటిన్యూ ఫీడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక వర్గం ఉంది, ఆ వర్గం ఎప్పుడు పేద ప్రజలపైన అత్యంత త్యాగం చేసిన వాళ్ళపైన ఇలాంటి విమర్శలు వస్తాయి. మేము చాలా బాధపడ్డామండి. మాకు 5-10 ఏళ్ళు అసలు మా నాన్నతో అనేవాళ్ళు, ఏంది నాన్న మేము లేచి పనికి పోతుంటాం, చిన్నప్పుడే ఉద్యోగం ఎక్కితే వచ్చిన జీతం సరిపోతలేదు నాకు, ఎట్లా చేయాలంటే ఎట్లా ఏముందిరా తిని పంటానికి ఒక గూడైతున్నది కదా సార్ అట్లనే పాటు. ఇంకా మనకంటే పేద ప్రజలను చూసి నేర్చుకోవాలి బిడ్డ. నాకైతే అంటుండే, అగో ఆ గుడిసెలు అయితే ఎంత బాగుంటుందిరా, ఏం ఖర్చు లేదు బిడ్డ, మంచిగా గుడిసేసుకో, గుడిసెలు బతుకు, ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, కరెంటు లేదు, నీళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. దిస్ ఇస్ హౌ వి ప్రిపేర్డ్ అస్. అంతేగాని ప్రచారం ఎప్పుడు ఇలాంటి గద్దరు పైన తప్పుడు ప్రచారాలే ఎక్కువ సాగిస్తారు. ఎందుకు అంటే తను ఎదుర్కోవాలి కదా ప్రజలల్లో తన తను త్యాగం చేస్తున్న దాన్ని తీసేయాలి. గద్దర్ని హ్యావ్ టు బి తన్ని ఏదో రకంగా డిమినిషింగ్ చేయాలి, తన క్యారెక్టర్ మీద పడాలి. ఇప్పుడు అవును ఓ బండి బండ తిరుగుతుండ అనుకో, ఆయనకేమో కోట్లు పెట్టి బండి, ఆ బండి ఎవరిది, వాళ్ళెందుకు నాన్నకిచ్చారు ప్రేమతో, అన్న నువ్వు తెలంగాణ ఉద్యమం తిరుగుతున్నావు కదా, సో మా ఎక్స్ఎమ్మెల్యే స్వర్గీయులు కనకారెడ్డి అంకుల్ 3 బండ్లు ఇచ్చాను అన్న, నువ్వు అట్లా తిరిగాకే నువ్వు తెలంగాణ కోసం కొట్లాడుతున్నావు, నువ్వు తిరుగు అంటే ప్రజలు ఇచ్చినయే. మేము ఎవరు ఇచ్చారు మా ఎక్స్ఎమ్మెల్యే లేట్ శ్రీ కనకారెడ్డి గారు అత్యంత అంటే అంత అట్లా చాలామంది అండి. తను ఎప్పుడు ప్రజలతోనే ఉంటాడు కదా. ఇప్పుడు వాస్తవం మీరు చూస్తున్నారు కదా, నేను ఎక్కడో అమెరికాలో ఉన్నారట, అక్కడ ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, ఇది గిసువంటి ప్రచారాలు, నేను ఇక్కడనే ఉన్నా.